రీసెంట్గా గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా అయితే ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంతకంటే ముందు మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పైన అయితే క్లిక్ చేయండి సో ముందుగా మీకు పిఎస్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి అందులో మీకు వీటీజీ సెట్ అని కనిపిస్తుంది ఆ వీటీజీ సెట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఇమేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఆ ఇమేజ్ ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్లో క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇలా ఓపెన్ అయినాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ పేమెంట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేసి మీరు ఒకవేళ నో నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ప్రాస్పెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కనుక మీరు ఆల్రెడీ విని గనుక ఉంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని అనిపిస్తుంది కదా సో ఆన్లైన్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి సో ఇప్పుడు ఈ ఆన్లైన్ పేమెంట్ దగ్గర మీరు అప్లికేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నట్టు ఓకే సో ఫస్ట్ పేమెంట్ అయితే ఎంటర్ చేయాల్సి కాబట్టి అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబరు అండ్ ఆల్సో మీ డీటెయిల్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకటే దానిపైన వచ్చేటట్టుగా అలైన్మెంట్ అయితే చేసుకోవడం అంటే సెట్ చేసుకోండి ఇవన్నీ సెట్ చేసుకున్నాక జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పని ఒకవేళ మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్ మేము ఫిఫ్త్ క్లాస్ గురుకులకు సంబంధించి ఒకటి క్రియేట్ చేసాము ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రీగా అయితే కాదు కాకపోతే మీరు బయట మీ సేవకి ఎంతైతే పే చేస్తారో అంతకంటే ఒక టెన్ ట్వంటీ రూపీస్ అయితే తక్కువగా మేము తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ గురుకుల వీటీజీ సెట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని కనిపిస్తుంది కదా సో ట్వంటీ ఫస్ట్ సెంచురీ స్కూల్స్ ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అని కనిపిస్తుంది ఇది కామన్ గా అన్ని గురుకులాస్కి సంబంధించి ఒకటి అప్లికేషన్ ఫామ్ ఓకే టీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ టీటీడబ్ల్యూఆర్ఏఎస్ మహాత్మా జ్యోతిబాపులే అండ్ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి ఓకే సో ఇక్కడ అప్లయింగ్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు ఫిఫ్త్ క్లాస్ మనం ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి కదా ఇది అప్లై చేస్తున్నాము సో బై డిఫాల్ట్గా అడ్మిషన్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ అనేసి ఉంటుంది సెలెక్ట్ డిస్టిక్ అంటే మీరు అక్కడ డిస్టిక్ పైన ట్యాప్ కనుక చేసినట్లయితే మీకు చాలా డిస్టిక్స్ వస్తాయి మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో అవన్నీ అక్కడ రావడం అయితే జరుగుతుంది మీ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే సో క్యాండిడేట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి అండ్ క్యాండిడేట్ సర్ నేమ్ అని ఉంది కదా మీ ఇంటి పేరు సర్ నేమ్ అంటే ఇంటి పేరు అన్నట్టు దాన్ని అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ అని ఎంటర్ చేయాలి వాళ్ళు బై డిఫాల్ట్గా ఆ డ్రాప్ డౌన్ దగ్గర కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు ఆప్షన్స్లలో మీరు సెలెక్ట్ చేయవలసి అయితే ఉంటుంది మొబైల్ నెంబర్ చెప్పాను కదా వ్యాలిడ్ మొబైల్ నెంబరు కంపల్సరీగా ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ మెసేజెస్ వచ్చే మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటి పక్క వాళ్ళది మీ సేవ వాళ్ళది అయితే అస్సలు ఇవ్వకండి ఎందుకంటే మీకు సీట్ వచ్చిన రోజు కన్ఫర్మేషన్ మీకు తెలియాలి మీరు స్వయంగా చూసుకుంటేనే మీకు ఏమేమి తీసుకొని రావాలి ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి మీరు వేరే వాళ్ళ నెంబర్ అయితే ఎట్టి పరిస్థితులలో అస్సలు అయితే ఇవ్వకండి సో ఇక్కడ మొబైల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని అడుగుతున్నారు ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే సో ఎస్ అయితేనే ఎస్ అని క్లిక్ చేయండి వేరే వాళ్ళు అయితే అసలు అప్లై చేసుకోకండి ఎందుకంటే ఇది అందరూ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి స్టడింగ్ క్లాస్ ఫోర్త్ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్లో ఫోర్త్ క్లాస్ చదువుకున్నారా లేదా అనేసి అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ మీ యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ టూ ల్యాక్స్ ఈ రెండిట్లలో ఉంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి లేదు అంటే నాని క్లిక్ చేయండి సో నోటిఫికేషన్లో నేను చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఏంటి అంటే రూరల్లో ఉండేటి వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపు ఇన్కమ్ ఉండాలి అండ్ అర్బన్లో ఉండేటి వాళ్ళకి అయితే టూ ల్యాక్స్ లోపు ఇన్కమ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ గవర్ట్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశారు కూడా క్లియర్గా ఓకే సో మీరు ఈ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకైతే మాత్రమే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అమౌంట్ వచ్చేసరికి మీకు అక్కడ ఆటోమేటిక్గా మీరు క్యాప్చర్ ఎంటర్ చేసిన వెంటనే అమౌంట్ అయితే పడుతుంది ఎంటర్ క్యాప్చర్ యాజ్ డిస్ప్లేడ్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీకు ఇమేజ్లో ఏదైతే కనిపిస్తుందో దాన్ని సేమ్ యాజీస్గా ఎంటర్ చేయండి ఈ ఇమేజ్లో కనిపించేది కాదు మీరు అప్లై ఏదైతే చేస్తారో అప్పుడు ఏదైతే డిస్ప్లే అవుతుందో దాన్ని మాత్రం ఎంటర్ చేయాలి సో దీంతో మీకు నెక్స్ట్ ఇట్ సైడ్ కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు చిన్న చెక్ బాక్స్లో ఒకటి వస్తుంది ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా సో మీరు దానిపైన చెక్ చేసి క్లిక్ చేసినట్టయితే మీకు సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోయి ఈ పేమెంట్ చేసేటప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళడం కానీ సరిగ్గా లేని ఇంటర్నెట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ సరిగ్గా లేదు అంటే వేరే నెట్వర్క్ అయినా మంచి సిగ్నల్ ఉన్న దగ్గరకైనా అప్లై చేసుకోండి కానీ రిఫ్రెష్ చేయలేదు అట్లాంటివైతే ఏవి చేయకండి సో వన్స్ చెక్ బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ పేమెంట్ అయ్యేటప్పుడే మీకు ఒక పేమెంట్ ఐడి జర్నల్ రిప్ నెంబర్ జనరేట్ అయితే అవుతుంది ఆ పేమెంట్ ఐడి జనరల్ని మీరేం చేస్తారంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి ఎందుకంటే అది రిఫరెన్స్గా మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓకే పేమెంట్ ఐడి జర్నల్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ పేమెంట్ జరిగిపోయి సక్సెస్ఫుల్ అయ్యింది అన్నట్టుగా డిక్లేర్ చేయాల్సింది ఈ పేమెంట్ ఐడి జర్నలే కాబట్టి ఏదో స్క్రీన్ షాట్ అయినా లేదు అంటే దాన్ని మనకు ప్రింట్ తీసుకొని అంటే మీరు మొబైల్లో కూడా ప్రింట్ లాగా ఒక ఆప్షన్ వస్తుంది కదా అట్లా తీసుకొని దాన్ని సేవ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు పేమెంట్ మీరు పేమెంట్ చేసారో ఆ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అప్లై చేసేటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాదు ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అండ్ కామన్గా అందరికీ డౌట్స్ అనిపిస్తాయి అందుకని నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మీరు చూస్ ఫైల్ ఉంది కదా మీ ఫోటోగ్రాఫ్ ఉన్న సిగ్నేచర్ ఒకటే దాంట్లో రావాలన్నమాట అండ్ దానికి హైట్ విడతనేసి మెన్షన్ చేశారు సో అందుకే మీరు దాన్ని చెక్ చేసుకోండి దీనికి మీరు ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఇదంతా కూడా మీరు మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు డెస్క్ టాప్ మోడీ ఎనేబుల్ చేసుకొని చేసుకోండి క్రోమ్ ఓపెన్ చేసినాక మీరు డెస్క్ టాప్ను ఎనేబుల్ చేసుకొని విజిట్ చేస్తే సరిపోతుంది ఇక ఫోటో విషయానికి వస్తే ఫోటో కనుక మీరు అప్లోడ్ చేసినట్లనే ఇక్కడ ఇంకొక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా ఐ డిక్లేర్ ఐ హావ్ రెడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ యూజర్ గైడ్ అని ఉంది కదా దానిపైన మీరు టిక్ చేయండి అంటే నోటిఫికేషన్ మొత్తం మీరు చదివినట్టు అవన్నీ చదివే మీరు అప్లై చేస్తున్నట్టు అన్నమాట దాని మీనింగ్ దాన్ని టిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ లింక్ ఒక క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చని కూడా సేమ్ యాస్టేజ్గా అక్కడ ఏదైతే మీకు డిస్ప్లే అవుతుందో ఆ డిస్ప్లే అయింది ఎగ్జాక్ట్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే కొంతమంది క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ అనుకుని మిస్టేక్ చేస్తారు అప్పుడు అది సబ్మిట్ అవ్వదు క్లియర్గా మీరు ఒకవేళ ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే మీ నేబర్స్ కానీ ఎవరైనా హెల్ప్ తీసుకొని అయితే అప్లై చేసుకునేప్పుడు క్యాపిటల్స్ ఆ స్మాల్స్ మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోండి ఇక లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గురుకులకి టూ ల్యాక్స్ అబో నోటిఫికేషన్స్ అంటే అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట అంటే మీకు కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను ఒకవేళ ఎవరికైనా అప్లై చేసుకోవడానికి ఇంకా కూడా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వండి మేము అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా మీరు ఎట్లా పంపిస్తే మేము అట్లనే అప్లై చేస్తాం కాబట్టి కరెక్ట్గా అయితే సెండ్ చేయండి సో దాట్ మేము డైరెక్ట్గా అప్లై అయితే చేస్తాము అండ్ అప్లికేషన్కి సంబంధించి సెవెంటీ రూపీస్ అయితే మేము ఛార్జ్ చేస్తున్నాము అండ్ ఆల్సో ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఆ వెబ్సైట్ వాళ్ళకి అండ్ టీఎస్డబ్ల్యూఆర్ఏఎస్ వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా అది వన్ ఫిఫ్టీ రూపీసా టూ హండ్రెడ్ రూపీసా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది నోటిఫికేషన్లో ఉంటుంది మీరు చూసి ఆ అమౌంట్ కూడా సెండ్ చేయండి ఎందుకంటే అది మీరు మీకు మీ తరపు నుండి వాళ్ళకి పే చేయడము అండ్ మేము అప్లై చేసినందుకు తీసుకునేది సెవెంటీ రూపీస్ ఓకే సో ఇదన్నమాట ఈ వీడియో మీరు ఒకవేళ మీ ఓన్గా చేసుకుంటా అంటే చేసేసుకోండి అందుకోసమే నేను ప్రొసీజర్ పెట్టాను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది సో థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థనియా టు గైడ్